హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైయర్ ప్రీవియస్ వీడియోలో మనం ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్ చూసాం సో ఈ వీడియోలో మనం నాన్ ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైయర్ చూద్దాం సో రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఇన్వర్టింగ్ పిన్కి సమ్మింగ్ ఇస్తే దాన్ని మనం ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైయర్ అంటాం నాన్ ఇన్వర్టింగ్ పిన్కి సమ్మింగ్ ఇస్తే నాన్ ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైయర్ అంటాం సేమ్ అంతే సో పిన్స్ వచ్చేసి మారుతాయి ఇన్వర్టింగ్కి ఇస్తే ఇన్వర్టింగ్ అంటాం నాన్ ఇన్వర్టింగ్కి ఇస్తే నాన్ ఇన్వర్టింగ్ అంట సో ఇప్పుడు మనం నాన్ ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైయర్ యొక్క ప్రొసీజర్ చూద్దాం ఈ వీడియోలో మనకు తెలుసు సమింగ్ అంటే ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ చూసాం డెఫినేషన్ సో ఇక నేను మెన్షన్ చేయట్లేదు సో సింపుల్గా చెప్తున్నాం కంబైనింగ్ మీన్ అంటే సమ్మింగ్ మీన్స్ కంబైనింగ్ టూ ఆర్ మోర్ ఇన్పుట్స్ ఉంటాయి సో ఇప్పుడు టూ ఆర్ మోర్ ఇన్పుట్స్ని మనము నాన్ ఇన్వర్టింగ్ పిన్కి ఇస్తాము సో నా విల్ గో ఫర్ సర్క్యూట్ డయాగ్రామ్ సో అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు మనము సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం యాజ్ యూజువల్ మనకు తెలిసి ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ పిన్కే మనం ఇస్తామని చెప్పేసి సమ్మింగ్ సో నాన్ ఇన్వర్టింగ్ అంటే ప్లస్ సింబల్ ఇన్వర్టింగ్ అంటే మైనస్ సింబల్ సో ఇప్పుడు నేను నార్మల్ జస్ట్ ఆప్ యాంప్ ఎలా ఉంటుందో డ్రా చేస్తాను సో హియర్ ఇట్ విల్ బీ అవర్ ఆప్ యాంప్ వచ్చేసి మైనస్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ప్లస్ ఉంటుంది సో మనము సమ్మింగ్ వచ్చేసేసి నాన్ ఇన్వర్ట్ పిన్ నాన్ ఇన్వర్టింగ్ పిన్కి ఇస్తున్నాము కాబట్టి సో ఇక్కడ నేనేం చేస్తానంటే టూ రెసిస్టెన్స్ టూ ఆర్ మోర్ నేను ఇక్కడ టూ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసేసి అండ్ నెక్స్ట్ ఇన్వర్టింగ్ పిన్ వచ్చేసి యాజ్ యూజువల్ మనం గ్రౌండ్కి ఇవ్వాలి సో నేను గ్రౌండ్కి ఇస్తున్నాను అండ్ ఇక్కడ మనకు అవుట్పుట్ ఉంటుంది దట్ ఈస్ వీ నాట్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది మనం నెగిటివ్కే ఇస్తాము సో ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడు టర్మ్స్ డిక్లేర్ చేసుకుందాం ఇది వచ్చేసేసి ఆర్ఏ అనుకుందాం గ్రౌండ్కి ఇచ్చేసాం అండ్ ఫీడ్బ్యాక్ వచ్చేసేసి ఆర్ఎఫ్ రెసిస్టెన్స్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ యాజ్ యూజువల్ సో వచ్చేసి వి వన్ వి టూ దాని నుంచి వచ్చే కరెంట్ ఆర్ వన్ ఆర్ టూ అండ్ మనము గ్రౌండ్ కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి దిస్ ఈజ్ ఆర్ గ్రౌండ్ ఎక్స్ ఆర్ ఇక్కడ మనం ఏమని పెట్టుకున్నామంటే నేము వీప్లెస్ అని పెట్టుకుందాం సో ఓల్టేజ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి సో వీ ప్లస్ సో దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనము ఫార్ములాస్ అనేవి డిక్లేర్ చేసుకుంటూ వస్తాం యాజ్ యూజువల్ ఫస్ట్ మనకేం తెలుసు వి నో దాట్ ఇది ఏం పిన్ అని చెప్తున్నాము నాన్ ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్లో మన గెయిన్ ఎంత వచ్చింది వి నాట్ వాల్యూ వన్ ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్ఏ ఇక్కడ ఆర్ఐ అనే అనొచ్చు యాజ్ యూజువల్ ఇందాక మనము ఐ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆర్ఏ అంటేనే నేను ఏ అని తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏ అనే తీసుకుంటాను ఇంటూ వి ప్లస్ సో దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్గా కన్సిడర్ చేసుకున్నాం ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఏంటంటే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో మనం చూసాం గెయిన్ వచ్చేసి వన్ ప్లస్ ఆర్ ఆర్ఎఫ్ బై సో అదే నేను ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్గా కన్సిడర్ చేశాను నెక్స్ట్ ఈక్వేషన్స్ మనం ఎలా తీసుకుందామంటే బై యూజింగ్ సూపర్ పొజిషన్ తీరంని యూజ్ చేసుకొని మనము నెక్స్ట్ ఈక్వేషన్స్ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ డయాగ్రామ్ సో ఫస్ట్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్ సూపర్ పొజిషన్ తీరమంటే వి వన్ వి వన్ తీసుకున్నప్పుడు వీ టూ అనేది జీరో చేసుకుంటాం వి టూ కన్సిడర్ చేసుకున్నప్పుడు వి వన్ అనేది జీరో చేసుకుంటాం సో ఇప్పుడు నేను వీ వన్ కన్సిడర్ చేసుకుంటున్నాను సో వీ టూ అనేది జీరో అయిపోతుంది అండ్ కరెంట్ డివిజన్ లాగే ఆర్ టూ బై ఆపోజిట్ కరెంట్ బై సమ్ ఆఫ్ కరెంట్స్ ఎలాగో అలాగే ఆపోజిట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆ బేస్ మీద తీసుకున్నాను ఇంటూ వి వన్ వి వన్ ప్లస్ వచ్చేసి అండ్ అగైన్ దీని వచ్చేసేసి ఇది వచ్చేసి మనకి వి వన్ ప్లస్ ఈక్వేషన్ వి టూ ప్లస్కి వచ్చేసరికి సేమ్ అంతే బట్ ఆపోజిట్ కరెంట్ ఆర్ వన్ అవుతుంది ఆపోజిట్ రెసిస్టెన్స్ ఆర్ వన్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసేసి వి సో సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఓకే సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఏమవుతుంది వి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ 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 వి టూ ప్లస్ ఈ రెండు యాడ్ చేసే మనకి వి ప్లస్ అనేది వస్తుంది సో మనకి రిక్వైర్డ్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను ఎడిషన్ అనేది చేస్తాను వి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ వచ్చేసి ఎంత ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఇంటూ వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వచ్చేసేసి ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఇంటూ టూ వి టూ సో ఈ రెండింటిని మనం ప్లస్ చేసుకుందాం ఆర్ టూ వి వన్ ప్లస్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అండ్ ఆర్ వన్ వి టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సో మనకి ఇక్కడ ఆర్ వన్ బై ఆర్ టూ అనేది కామన్గా తీసుకుంటాం సో ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ తీసుకున్నాక ఇక్కడ పైన న్యూమరేటర్ యాసిటీస్ రాస్తాము సో ఇక్కడ దాకా మనం క్లియర్ అయితే సో ఫ్రమ్ వన్ ఫ్రమ్ ఈక్వేషన్ వన్ మనకి ఏంటి వి ప్లస్ ఈక్వల్స్ మనకి ఇది వచ్చింది సో వి ప్లస్లో మనము దీన్ని తీసుకుని వెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ వి ప్లస్ మనం కనుక్కున్నాం కదా ఆర్ టూ వి వన్ ప్లస్ ఆర్ వన్ వి టూ బై ఆర్ వన్ ప్లస్ దాన్ని ఇక్కడ వి నాట్లో మనం ఇంక్లూడ్ చేస్తాం సో వి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఆర్ఎఫ్ బై ఆర్ఏ ఇంటూ వి ప్లస్ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి ఆర్ టూ వి వన్ ప్లస్ ఆర్ వన్ వి టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సో దిస్ ఈస్ ఆర్ ఫార్ములా సో ఇలాగా మనకి నాన్ ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంపిఫైర్ యొక్క వీ నోట్ అవుట్పుట్ ఫార్ములా వచ్చేసేసి మనకి ఇలా కన్సిడర్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు మనం సమ్ కండిషన్స్ అనేవి అడ్జంట్ చేసుకుందాం సో ఆ కండిషన్కి ఫార్మ్లా ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి కండిషన్ వన్ లెట్ ఆర్ వన్ ఈక్వల్స్ టు ఆర్ టూ ఈక్వల్స్ టు ఆర్గా కన్సిడర్ చేసుకుందాం సో వీనా వినాట్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం సో వన్ ప్లస్ ఆర్ఎఫ్ఐ ఆర్ఏ సో ఈ రెండు ఆర్ వన్ ఆర్ టు రెండు ఆర్ కాబట్టి సో నేను ఇక్కడ కామన్ తీస్తున్నాను ఆర్ ఇంటూ వన్ ప్లస్ వి టూ ఇక్కడ ఏమవుతుంది ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది సో టూ ఆర్ అండ్ ఇక్కడ నేను ఆర్ఆర్ క్యాన్సిల్ చేస్తాను సో మనకి ఏం ఫామ్లో వస్తుందంటే ఆర్ వన్ ఆర్ టూ సేమ్ రెసిస్టెన్స్ అయితే మనకి ఫామ్లో వచ్చేసి ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది సో ఇది మనకి ఫామ్లా ఎట్ కండిషన్ వన్ కండిషన్ టూలో నేనేమంటున్నానంటే ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఏ అయిందనుకోండి సో ఇక్కడ ఆర్ఎఫ్ఆర్ఏ రెండు సేమ్ అయింది అనుకోండి వన్ ప్లస్ వన్ వస్తుంది ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతుంది సో వన్ మిగులుతుంది సో వన్ ప్లస్ వన్ ఇంటూ వి వన్ ప్లస్ వి టూ బై టూ సో వన్ ప్లస్ వన్ వచ్చేసి టూ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి సో వి వన్ ప్లస్ వి టూ సో ఇలాగ ఈ కండిషన్స్ వస్తే మనకు ఫార్ములా అనేది ఇలా చేంజ్ అవుతుంది సో ఇది ఓవరాల్గా మనకి నాన్ ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాప్ఫైర్ ఒక డయాగ్రామ్ అండ్ ఫార్ములాస్ అండ్ కండిషన్స్ సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ